రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీం లో పోటాపోటీ వాదనలు జరిగాయి. జగన్ పై వ్యాఖ్యలు చేశారంటూ రఘురామను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి రోహిత్ కి తీసుకొచ్చారు. టార్చర్ పెట్టి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు రఘురామ చెప్పారని రోహిత్ కి వివరించారు. బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే సెక్షన్ 124A పెట్టారని కూడా వాదించారు. రోహిత్గే వాదనలకు పోటీగా దవే వాదనలు వినిపించారు. ఆర్మీ ఆసుపత్రి రిపోర్టును తప్పు పట్టడం లేదన్నారు. చిత్రహింసలు పెట్టారని గాని గాయపరచడం కారణంగా అయ్యాయని కాని రిపోర్టులో ఎక్కడా లేదని వాదించారు. రిపోర్ట్ అసంపూర్తిగా ఉందన్నారు. రాజకీయంగా సున్నితమైన కేసుల్లో నేరుగా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన సందర్భాలు ఉన్నాయని దవే వాదించారు. రాజద్రోహానికి రఘురామ పాల్పడ్డారా, ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా అనేది ముందు కింద కోర్టు తేల్చాలని దవే అన్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగేలా రఘురామ మాట్లాడారని అన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో శాంతి భద్రతలను కాపాడడం మరో సవాల్గా మారుతుందంటూ వివరించారు. బాధ్యతాయుతమైన వ్యక్తి అయినప్పుడు చట్ట ప్రకారం నడుచుకోవాలని అన్నారు. అంబులెన్స్ లో తీసుకెళ్తామంటే రఘురామ వద్దన్నారని, తన కారులోనే ఆర్మీ ఆసుపత్రికి వచ్చారని దవే అన్నారు.
అంతేకాదు తన కాలిని మీడియాకు కూడా ప్రదర్శించారని అన్నారు. రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీం లో పోటాపోటీ వాదనలు జరిగాయి. జగన్ పై వ్యాఖ్యలు చేశారంటూ రఘురామను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి రోహిత్ కి తీసుకొచ్చారు. టార్చర్ పెట్టి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు రఘురామ చెప్పారని రోహిత్ కి వివరించారు. బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే సెక్షన్ 124A పెట్టారని కూడా వాదించారు. జగన్ పై 2 డజన్లకు పైగా కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి రోహిత్ కి తీసుకొచ్చారు. రోహిత్ కి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ విచారణలో ఉందని, ఈ పిటిషన్ విచారణను అడ్డుకునేందుకే ఆయనను అరెస్ట్ చేశారని వాదించారు. ప్రభుత్వ విధానాలను ఏడాదిగా రఘురామ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారని అన్నారు. మే 14న రఘురామ పుట్టినరోజని, అదే రోజు 300 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారని, ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని వివరించారు. మెడికల్ రిపోర్టును మెజిస్ట్రేట్ కోరారని, రిపోర్ట్ అంతా నార్మల్ అని ఇచ్చారని అన్నారు. మొదటి రిపోర్ట్ ఇచ్చిన మెడికల్ బోర్డుకు ఓ గైనకాలజిస్ట్ నేతృత్వం వహించారని, గైనకాలజిస్ట్ భర్త అధికార వైసీపీలో కీలక నేత అని కోర్టు దృష్టికి రోహిత్ కి తీసుకొచ్చారు. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లామని, కింది కోర్టుకు వెళ్లి ఆ తర్వాత రావాలని హైకోర్టు చెప్పిందని అన్నారు. ఈ కేసు ప్రత్యేకమైందని, రాజద్రోహం కేసు పెట్టారని, అందుకే హైకోర్టుకి వచ్చామని రోహిత్ కి స్పష్టం చేశారు. అయితే రోహిత్ కి వాదనలకు పోటీగా దవే కూడా వాదనలు వినిపించారు. ఆర్మీ ఆసుపత్రి రిపోర్టును తప్పు పట్టడం లేదన్నారు. చిత్రహింసలు పెట్టారని గాని, గాయపరచడం కారణంగా అయ్యాయని కానీ రిపోర్టులో ఎక్కడా లేదని వాదించారు. రిపోర్ట్ అసంపూర్తిగా ఉందన్నారు.
రాజకీయంగా సున్నితమైన కేసుల్లో నేరుగా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన సందర్భాలు ఉన్నాయని దవే వాదించారు. రాజద్రోహానికి రఘురామ పాల్పడ్డారా, ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా అనేది ముందు కింద కోర్టు తేల్చాలని దవే అన్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగేలా రఘురామ మాట్లాడారని అన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో శాంతి భద్రతలను కాపాడటం మరో సవాల్గా మారుతుందంటూ వివరించారు. బాధ్యతాయుతమైన వ్యక్తి అయినప్పుడు చట్టప్రకారం నడుచుకోవాలని అన్నారు. అంబులెన్స్ లో తీసుకెళ్తామంటే రఘురామ వద్దన్నారని, తన కారులోనే ఆర్మీ ఆసుపత్రికి వచ్చారని దవే అన్నారు. అంతేకాదు తన కాలిని మీడియాకు ప్రదర్శించారని అన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మొత్తానికి రోహిత్ కి పోటాపోటీగా దవే వాదనలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇరువురి వాదనలపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, ముకుల్ రోహ్తకి తన వాదనలు వినిపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున దవే, దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ వాదనలే అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చినటువంటి నివేదికను సమర్థిస్తూ ఆయన తన వాదనలు, తన డ్యూటీ తను చేస్తున్నారు. అసలు ఆయన కాలికి గాయాలు, అంటే కాలి వేలికి గాయం అయినంత మాత్రానే సిబిఐ విచారణ కియాలనా? ఒకవేళ ఎంపీ అయితే ఆయన ఏదైనా చిత్రహింసలకు కూడినా, లేకపోతే ఇంకా పెద్ద సంఘటన జరిగితే అప్పుడు అటువంటి సందర్భంలో సిబిఐకి విచారణ కోరాలి? ముకుల్ రోహ్తకి దూరం చూస్తుంటే ఈ ఒక్క సంఘటనకే మొత్తం అసలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని కూడా డిమాండ్ చేసే విధంగా ఆయన ఉంది. ఇది చిన్న సంఘటన, ఒకవేళ గాయం అయినప్పటికీ కూడా కాలికి గాయం కాలేదని మేము అంటున్నాం. ఒకవేళ కాలికి గాయం అయింది, లేకపోతే కాలి వేలికి ఎముక ఇరిగింది అని అనుకున్నప్పటికీ కూడా ఇంత చిన్న విషయానికి సిబిఐ విచారణ జరగాలి, లేకపోతే ఇంకోటి జరగాలి అని ఇంత పెద్ద ఇది చేయటం అనేది అది యాక్సెప్టబుల్ కాదు అన్నది ముకుల్ రోహ్తకి దవేది చేస్తున్నటువంటి వాదన. అంతేకాకుండా ఒక ఎంపీని ఇట్లా కొడతారా? మీరు ఏమైనా ఆలోచించండి. ఒక ఎంపీ పైన పోలీసులు చర్యలు, అసలు థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తారా? అసలు పోలీసులు థర్డ్ డిగ్రీ అంటే ఎట్లా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. మామూలుగా ఎవరైనా సాధారణ ప్రజల మీద ఇటువంటి ప్రయోగాలు పోలీసులు చేస్తే చేయొచ్చు, అది కూడా మేము యాక్సెప్ట్ చేయము. అసలు ఎవరిపైన కూడా థర్డ్ డిగ్రీ విధించకూడదనే మేము కోరుకుంటున్నాం. అటువంటిది ఒకవేళ పోలీసులు థర్డ్ డిగ్రీ చేస్తే ఏ విధంగా ఉంటుందో అందరికీ కూడా తెలుసు. అది కూడా ఎవరిపైనైనా, అనామకుల పైన లేకపోతే వేరే వాళ్ళపైన చేస్తారు, కానీ ఒక రఘురామకృష్ణరాజు లాంటి ఒక ఎంపీ పైన అటువంటి థర్డ్ డిగ్రీ ప్రదర్శించారంటే, పోలీసులు ప్రదర్శించారంటే అది నమ్మశక్యంగా లేదు. ఇకపోతే ఏదైతే ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి నివేదిక నేను
తప్పు పట్టలేదు అంటే అందులో గాయాలు అయ్యాయి ఆ గాయాలు పాతవా కొత్తవా అనేవి కూడా నిర్ధారించడానికి తగినటువంటి సాక్ష్యాలు ఆ రిపోర్ట్లో లేవు అని కూడా ఆయన చెప్పారు తన ఫ్రెండ్ ఎవరైతే ఒక ఆర్థో పెటిషన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పంపి అందులో ఉన్నటువంటి విషయాలను వివరించమని అడిగినప్పుడు ఈ గాయం అంటే ఏదైతే ఎడం పాదంలో ఉన్నటువంటి గాలి వేలికి గాలి వేల ఎముక ఇరిగిందంటూ ఈ రోజు ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి నివేదికలో ఆ నివేదిక ఆ గాయం అలాగే ఆ ఎముక ఇరిగింది ఎప్పుడు ఇరిగింది అన్నదానికి ప్రత్యేకంగా లేదు దాన్ని ఆ ఎప్పుడు ఇరిగింది అని తెలుసుకోవడానికి అంటే పాతది ఒక రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం జరిగిందా అన్నది తెలుసుకోవాలంటే రేడియాలజీనే చేయాలి ఆ రేడియాలజీ ఇక్కడ చేయలేదు కాబట్టి అది గాయం ఎప్పుడుదైనా అయి ఉండొచ్చు అని ఆర్థోపెడిషన్ చెప్పారని దుష్యంత్ దవే కోర్టుకు తెలియజేశారు అంతేకాకుండా ఈ గాయం కావటానికి అంటే మా కస్టడీలో లేరు ఏదైతే గుంటూరు జైలు నుంచి ఇటు ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా ఆయన తన సొంత కారులో వెళ్ళారు నిజానికి అది అనుమతించకూడదు అది అంబులెన్స్లో తీసుకెళ్ళాలి అంబులెన్స్లో రండి అని కోరినప్పుడు ఆయన నిరాకరించారు ఆయన నిన్న సొంత కారులోనే వస్తారు అని ఆయన పట్టుబట్టాడు అందుకే ఆయన సొంత కారులో తీసుకెళ్లడం జరిగింది సో ఆయన సొంత కారులో వెళ్ళటం వల్ల ఇక ఆయన అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అన్నదే మేము భావిస్తున్నాం సో ఆయన అంతటా ఆయనగా ఆయన సొంత కారులో వెళ్ళినట్లుగానే మేము భావిస్తున్నాం కాబట్టి మధ్యలో ఏదైనా జరిగి ఉండొచ్చు అని ఆయన చెప్పారు అప్పుడు ఆదినారాయణరావు గారు జోక్యం చేసుకుని లేదు లేదు ఆయన సొంత కారులో ఆరున్నర తర్వాత షిఫ్ట్ చేయాలని చూశారు కోర్టు 12 గంటలకు 2 గంటలకు కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఆరున్నర తర్వాత అక్కడ గుంటూరు జైలు నుంచి షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేశారు అందుకే ఆయన సేఫ్టీ కోసం ఆయన కారులో వస్తానని ఆయన అడిగారు అంతేకాకుండా ఆ కారులో ఇతర సెక్యూరిటీ కూడా ఉన్నారు సిబిసిఐడికి సంబంధించిన అధికారులు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కానీ ఆ కారులో కూడా ఉన్నారు ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు 3 పోలీసులు ఉన్నారు మిగతా అధికారులు కూడా ఆ కారులో ఉన్నారు సో హీ వాజ్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఓన్లీ అని కూడా ఆదినారాయణరావు గారు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క కాలి గాయం మా యొక్క కస్టడీలో ఉన్నప్పుడు కాలేదు అని చెప్పే ప్రయత్నం అయితే దవే చెప్పారు ఒకవేళ అయినా కూడా అది అంత పెద్ద గాయమా అంత చిన్న గాయానికే ఇంత పెద్ద గగోలు పెట్టాలనా అంటూ కూడా ఆయన చెప్పారు అంతే ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మరో మెయిన్ సబ్మిషన్ ఏంటంటే అసలు రఘురామ కృష్ణరాజుకి ఒకవేళ ఆ ఏళ్ళకి గనక గాయమైతే కాలికి మొత్తం గాయాలు అయ్యి తర్వాత వాచిపోయి ఇవన్నీ కనుక ఉండుంటే కారులో వెళ్ళేటప్పుడు పాదాన్ని పైకి చూపిస్తూ వీడియో ఫోటోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్లకి ఆ కాల్ని పైన పెట్టుకొని అందరికీ చూపించిపోవటం ఇవన్నీ కూడా చేశారు మీడియాకు కూడా బయటలు ఇచ్చారు సో ఇవన్నీ ఎలా చేయగలుగుతారు సో కాళ్ళను పైకెత్తి చూపించినప్పుడు ఆయన కాళ్ళకి ఎటువంటి గాయాలు లేవు ఒకవేళ ఫ్రాక్చర్ అయి ఉంటే ఆ కాలుని ఏ విధంగా ఆయన లేపి కాళ్ళ మీద కాలేసి పైకి చూపించుకుంటూ తన కారు అద్దం మీద ఆ కాలుని పెట్టి ఏ విధంగా చూపించగలుగుతారు సో ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలుగానే మేము పరిగణిస్తున్నాం అసలు ఎటువంటి 3rd డిగ్రీ కూడా ప్రదర్శించలేదు పోలీసులు నిజంగా కనుక 3rd డిగ్రీ ప్రదర్శిస్తే ఏ విధంగా ఉంటుందో అందరికీ కూడా తెలుసు అసలు బయటకే మనిషి వచ్చేవాడు కాదు సో నడిచేవాడే కాదు అన్న అంశ అంటూ ఆయన కొంచెం సమర్థించే ప్రయత్నం చేశారు ఒకవేళ చిన్న గాయం కలిగినప్పటికీ కూడా ఇది సిబిఐకి ఇవ్వాల్సినటువంటి అంశం కాదు అన్నది ఆయన వాదించారు మొదట్లో అయితే 124 ఏ సెక్షన్ కింద ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది అది అంటూ అది సమర్థించుకునే ప్రయత్నం చేశారు సో 124 ఏ కింద రాజద్రోహం కింద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది ఆయన ఇచ్చినటువంటి స్పీచెస్ ఏంటి 2 వర్గాలకు వ్యతిరేకంగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ కారణంగా ఏ విధంగా అశాంతి ఏర్పడబోతుంది ఆ తర్వాత జరిగే పరిణామాలు అన్నింటినీ కూడా ముందుగా ఊహించుకునే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా స్పందించింది ఆయన కొంత సమయం ఇచ్చాము 45 టేపులను కూడా మేము సేకరించాము రోజురోజుకి కూడా ఆయన విమర్శలు ఎక్కువైపోయాయి దానివల్లనే ఇక ఊరుకుంటే ఖచ్చితంగా కొంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది వైలెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సో అటువంటి సంఘటనలు చోటు చేసుకోనియకుండా అటువంటి వాటికి దారి తావేయకుండా ఉండటం కోసమే ముందస్తుగా రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేశాం సో రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు వెనుక కానీ విమర్శలు వెనుక కానీ అనేక కుట్రకోణం కూడా ఉంది దురుద్దేశం కూడా ఉంది ఆ కుట్రకోణంకు సంబంధించి ఒక ఇద్దరు మీడియా హెడ్స్కు సంబంధించి వాళ్ళు
కావాలనే ప్రసారం చేశారు వాళ్ళతో కుమ్మక్కై ఈ విధంగా ప్రసారం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విధంగా కుట్ర చేసే ప్రయత్నం కూడా చేశారు ఏబిఎన్ టీవీ 5 కూడా ఈ ప్రయత్నం చేశాయి ఈ కుట్రలో ఏబిఎన్ టీవీ 5 కూడా భాగమంటూ దవే చెప్పే ప్రయత్నం చేశారు అయితే ప్రధానంగా ఆయన చేసినటువంటి వాదనలు కూడా మనం చూస్తే ఇప్పుడు ఒకవేళ కాళ్ళ గాయాలయ్యి కాళ్ళు స్వెల్లింగ్ ఉండి తర్వాత మొత్తంగా అసలు నడవలేని పరిస్థితి కనుకుంటే 300 కిలోమీటర్లు కాళ్ళు పైకి పెట్టుకొని అద్దం పైకి పెట్టుకొని ఒక ప్రయాణించగలుగుతారా అన్నది కూడా ఆయన చూస్తారు చూడాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా తప్పు అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అసలు ఇది ఒక చిన్న గాయమే కదా అసలు లైఫ్ థ్రెటనింగ్ కి సంబంధించినటువంటి ఇంజురీస్ కూడా ఏం లేవు ఆయన ఒకవేళ ప్రాణం పోయేంత ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా ఈ మొత్తం సిబిఐకి ఇవ్వటానికి లేకపోతే బెయిల్కి ఇవ్వటానికి అని కూడా ఆయన అన్నారు సెకండ్ ఫింగర్కి మాత్రమే చిన్న గాయమైంది అక్కడ ఇరగటానికి కారణం ఏంటి అది పాత గాయమా కొత్త గాయమా అన్నది రేడియాలజీలోనే తెలియాలి కానీ అది ఇప్పుడు అప్రస్తుతమే మనం చెప్పొచ్చు సో ఆయనకున్నటువంటి గాయాలు ఏమైనా ఉన్నా కూడా అవి లైఫ్ థ్రెటనింగ్ గాయాలు కావు అన్నదే మేము చెప్పదలుచుకున్నాం అన్నది ఆయన చెప్తున్నారు సో ఇంత చిన్నదానికే పెద్ద గగ్గోలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అసలు అర్జెంట్ హీరింగ్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక ఎంపీ కాబట్టి ఆయనకి ఈ విధమైనటువంటి ప్రివిలేజ్ ఇచ్చారు ఒక చిన్న ఫుట్ ఇంజురీకి ఈ విధంగా అర్జెంట్ హీరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని కూడా ఆయన చెప్తూ పెద్దదైతే కొంచెం ఆలోచించవచ్చు ఇంకా ఎక్కువగా చిత్రహింసలు పెట్టుంటే మనం ఏదైనా దానిపైన స్పందించినా బాగానే ఉంటుంది కానీ ఇంత చిన్నదానికి మనం చేయాల్సినటువంటి అవసరం లేదు ఆయన సొంత కారులో వెళ్ళిపోయారు సో దానికి మాకు సంబంధం లేదు సొంత కారులో వెళ్ళిపోయినందువల్ల ఆయన మా అధీనంలో లేనంతలే చెప్పొచ్చు గుంటూరు నుంచి సికింద్రాబాద్కు పోయేందుకు అదే కాకుండా సునీల్ కుమార్ పైన కూడా ఆరోపణలు చేస్తూ ఏడీజీ సునీల్ కుమార్ పైన కూడా ఆరోపణలు చేస్తూ ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు తర్వాత తన ప్రాణానికి హాని ఉంది తనను చంపేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయన తరలించే సమయంలో ఈ విధంగా చేయడం కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకం ఒక కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి మీడియాతో ఏ విధంగా మాట్లాడకూడదు అన్నది ఆయన చెప్పినటువంటి వాదన అంతకుముందు వాదనలు కూడా మనం చూస్తే ఏదైతే ముకుల్ రోహ్తకి చేసినటువంటి వాదనలు కూడా మరోసారి ప్రేక్షకుల కోసం అంటే ముకుల్ రోహ్తకి ఏమని చెప్పారు అన్నది కూడా ప్రేక్షకుల కోసం ఒకసారి మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేద్దాం నిజానికి రఘురామ కృష్ణరాజు ఏపీలో అధికార పార్టీకి చెందినటువంటి ఎంపీ ఆయన ప్రభుత్వానికి సీఎంకు అనేక విషయాల్లో సూచనలు చేశారు కొన్ని కొన్ని వాటిలో విమర్శలు కూడా చేశారు అంతమాత్రం ఆయనపైన కేసు పెట్టడం తగదు అంటూ ముకుల్ రోహ్తకి తన వాదనలు మొదట ప్రారంభించారు కానీ సీఎం వాటన్నింటిని కూడా పట్టించుకోలేదు ఒక రెడ్డి కులానికి ప్రాధాన్యత కల్పిస్తూ కూడా వెళ్ళారు ఈ అంశంపైనే రఘురామ కృష్ణరాజు విమర్శలు చేస్తూ వచ్చారు అలాగే సీఎం బెయిల్ రద్దు చేయాలని కూడా సిబిఐ కోర్టులో ఆయన ప్రధానంగా పిటిషన్ వేశారు సో ఇందులో సీఎం ప్రతివాది కాదు అందులో ఈ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన తర్వాతనే ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనపైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విధంగా అరెస్ట్ చేశారని చెప్పినప్పుడు సీఎం పేరు ఎత్తడాన్ని దవే అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కేసులో సీఎం రెస్పాండెంట్ కాదు కాబట్టి ఆయన పేరు లాగొద్దని కూడా చెప్పారు అయితే సీఎం ఆరోపణలు చేయాలంటే ఆయన ప్రతివాదిగా చేర్చండి అని కూడా దవే చెప్పారు కానీ ఆ తర్వాత ముకుల్ రోహ్తకి తన వాదనలు కొనసాగిస్తూ మే 14 ఏదైతే గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తర్వాత సిఐడి ఏడీజీ స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తర్వాత సిఐడి ఏడీజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ని ఆయనంతా ఆయనగానే అంటే ఆయనే రిపోర్ట్ చేస్తారు ఆయనే దర్యాప్తు చేయటం అంటే సుమోటోగా ఆయనే దర్యాప్తు చేయటం ఆయనే ఒక ఎంక్వైరీ వేసుకోవటం ఆ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ఇవన్నీ కూడా జరిగింది చాలా సెక్షన్లు పెట్టారు బెయిల్ రాకుండా ఉండటం కోసమే ఈ యొక్క ఐపీసీ సెక్షన్ 124ను కూడా పెట్టారు మే 14 రఘురామరాజు పుట్టినరోజున అరెస్ట్ చేసి సుమారు 300 కిలోమీటర్ల దూరం ఆయన తీసుకెళ్లారు రఘురామ కృష్ణరాజును చిత్రహింసలు పెట్టి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మ్యాజిస్ట్రేట్ కూడా స్వయంగా చూశారు ఆయన కాళ్ళను చూసి స్వయంగా వాచిపోయినాయి గాయాలున్నాయి అవన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది 24 గంటలలోపే కోర్టులో హాజరుపరిచారా లేదా అని కూడా ధర్మాసనం అడిగినప్పుడు 24 గంటల్లో హాజరుపరిచారని కూడా రోహతికి చెప్పారు సో మేజిస్ట్రేట్ మెడికల్ రిపోర్ట్ను ఆయనే మేజిస్ట్రేటే కోరారు కానీ ఆ రిపోర్టు అంతా కూడా నార్మల్ అని ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ భర్త వైసీపీకి చెందినటువంటి
లీగల్ సెల్ నేత కాబట్టి ఆ రిపోర్ట్ ఖచ్చితంగా బయాస్డ్ గానే ఉంటుంది అనేది ఆయన చెప్పారు. ఇప్పుడు ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి నివేదికతో పోల్చుకుంటే ఖచ్చితంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చినటువంటి నివేదిక బయాస్డ్ అని కూడా అందరికీ తెలుస్తుంది. సో బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళాం, కింది కోర్టుకు కూడా వెళ్ళి ఆ తర్వాత ఆ హైకోర్టుకి కావాలని రావాలని హైకోర్టు చెప్పింది. ఈ కేసు ఒక ఎక్స్ట్రార్డినరీ కేసు అనే చెప్పుకోవచ్చు, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. రాజద్రోహం కేసు పెట్టారు, అందుకే హైకోర్టుకి వచ్చామని హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు చెప్పినప్పటికీ కూడా ట్రయల్ కోర్టుకి వెళ్ళాలంటే హైకోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పటికీ కూడా కావాలని అక్కడ తన ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి మెరిట్స్ పైన హైకోర్టు వెళ్ళలేదు. కేవలం కొన్ని గైడ్ లైన్స్ ఆధారంగా, అంటే వెకేషన్ బెంచ్కి ఉన్నటువంటి మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ట్రయల్ కోర్టుకి వెళ్ళాలన్నారు. కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ, లేకపోతే జ్యుడిషియరీ చట్ట ప్రకారం ఒక పిటిషనర్కి ఉన్నటువంటి హక్కులను కానీ హైకోర్టు అక్కడ పరిగణలోకి తీసుకోలేదు అన్నది, అందుకే ఇక్కడ సుప్రీంకోర్టుకు రావాల్సి వచ్చింది. హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పటికీ కూడా హైకోర్టు డిసైడ్ చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చి ఈ బెయిల్ పిటిషన్ వేయటం జరిగిందంటూ ముకుల్ రోహ్తగి చెప్పారు. ఎడిమా ఉందని రిపోర్ట్లో ఉంది, ఇది హై బీపీ ఉన్నా లేకపోతే ఎవరైనా కొట్టినప్పటికి కూడా ఈ వాపు వస్తుంది. ఆ తర్వాత ఎక్మోసిస్ గుర్తులు కూడా ఉన్నట్టుగా రిపోర్ట్లో ఉంది, ఇది కూడా కొడితేనే జరుగుతుంది అన్నది ముకుల్ రోహ్తగి చెప్పారు. అలాగే కాళ్ళలో ఫ్రాక్చర్ కూడా ఉందని రిపోర్ట్లో ఉంది. ఇవన్నీ తనకు తాను చేసుకుంటే తగిలే గాయాలు కాదు, ఇది ఎవరైనా కొడితేనే వచ్చే గాయాలు అనేది కూడా చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్లో, ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. సో దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎఫ్ఐఆర్ కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఎఫ్ఐఆర్ చూస్తే ఈ యొక్క రఘురామ కృష్ణరాజు కేవలం సద్విమర్శలకు మాత్రమే పరిమితం కాలేదు, కులాల మధ్య వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా కూడా ఆయన ప్రయత్నం చేశారని ఉంది. ఇదేది కూడా రాజద్రోహం కిందకి రాదు అన్నది ఆయన చేసినటువంటి వాదన ముకుల్ రోహ్తగి. విమర్శలు చేసినంత మాత్రాన రాజద్రోహం ఎట్లా అవుతుంది? హింసాత్మక ఘటనలకు ప్రేరేపించినా, హింసాత్మక ఘటనలు జరిగినా ఆయన చేసినటువంటి విమర్శలను ఎవరైనా ప్రేరేపితులై ఆయుధాలతో దాడులు జరిపినాయి, ఒక వర్గం పైన దాడులు జరిపినా అప్పుడు మాత్రమే అది రాజద్రోహం కిందకు వస్తుంది. కానీ ఈ ఈ ఒక విమర్శ కేవలం విమర్శలు చేస్తేనే రాజద్రోహం అవుతుంది అని కూడా ముకుల్ రోహ్తగి ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ప్రజల్ని ఆయుధాలు తీసుకుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి కులదోసి కుట్ర చేస్తేనే రాజద్రోహం అవుతుంది, కానీ మామూలుగా అయితే అది రాజద్రోహం కిందకి రాదు. రాజద్రోహం కోసం చెప్తున్నటువంటి కారణాలన్నీ కూడా కేవలం బోగసే, ఎందుకంటే ఈ రాజద్రోహం కింద కేసు పెడితే బెయిల్ రాదు కాబట్టి ఆ కేసు పెట్టారు. మిగతా సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ కేసులే. ఈ యొక్క కేసు రాజద్రోహం కేసు మాత్రం కేవలం బెయిల్ రాకుండా ఉండటం కోసం ఈ యొక్క పిటిషన్ పెట్టారు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టులో రఘురామ కృష్ణరాజు ఒక పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే ఇదంతా కూడా ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నింటినీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అరెస్టు తర్వాత చిత్రహింసలు పెట్టారు, అందుకే జుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ ఏది లేకుండా బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన మొత్తంగా చెప్పారు. చిత్రహింసలకు గురి చేసినటువంటి ఘటనపై కూడా సిబిఐ విచారణ ఇవ్వాలని కూడా రోహ్తగి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే దవే తన వాదనలు వినిపించారు, దవే వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కాంతి, ఇవి మరికొద్దిసేపు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి మరో 10-15 నిమిషాల పాటు ఈ వాదనలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంతి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్ళే ముందు